ఆశ్రిత కిచెన్ అండి. ఇవాళ నేను పెసరపప్పుతో సాంబార్ చేస్తాను. ఈ పెసరపప్పుకు సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన పెసరపప్పు పేస్ట్ అండి ఇది, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, టమాటా, ఈ పెద్ద ఉల్లిపాయలు అండి, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, కరివేపాకు కొత్తిమీర, మునక్కాడ ముక్కలు, చింతపండు గుజ్జు, ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, సాంబార్ పొడి, కారం, ధనియాల పొడి, కళ్ళు ఉప్పు, పసుపు, ఇంగువ. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి ఈ పోపు సరిపడా ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ హిటెక్కిందండి, దీంట్లో ఈ పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసానండి. తర్వాత ఇంగువ, ఇంగు వేస్తేనే టేస్ట్ వస్తుందండి బాగా. ఈ పప్పు బాగా వేయిపోయిందండి, దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం చిన్నవైతే ఇంకా బాగుంటాయి. దీంట్లో ఉప్పు వేస్తున్నామండి, ఉల్లిపాయలు పెద్దవి కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి. ఉల్లిపాయలు వేయిపోయినాయండి కాస్త, దీంట్లో మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, కరివేపాకు, ఈ పచ్చిమిర్చి చిల్లుకలు అన్నీ వేసేసి కలబెట్టాలండి. దీంట్లో ఇప్పుడు ఈ టమాటా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, సాంబార్ పొడి అన్నీ వేసేసి కలబెట్టాలండి. దీంట్లో లైట్గా వాటర్ పోసేసి ఉడికించాలండి ముక్కలు. ముందు ముక్కలు బాగా ఉడికిపోయినండి, దీంట్లో ఈ చింతపండు వాటర్ పోసారండి, ఈ పెసరపప్పు పేస్ట్ ఇది కూడా కలిపేస్తారండి. ఈ పప్పు పులుసు రెండు కలిపి ఉడకాలండి, ఈ ఉడికినాక సర్వ్ చేసుకోవాలి. అయిపోయిందండి, దీంట్లో కాస్త మిరియాల పొడి వేస్తే టేస్ట్ వస్తుంది. బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. సాంబార్ రెడీ అయిపోయిందండి.